నియోజకవర్గ ప్రజలకి నమస్కారం. నిన్న జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులకు ఇవే మార్గాలని వాళ్ళు వాళ్ళకి వారి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఆ రక్షణగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విషయంలోకి వెళ్తే నిన్న జరిగిన బడ్జెట్ వల్ల మన నియోజకవర్గానికి లాభం ఏంటి, తర్వాత మన పరిస్థితులు ఏంటి, రాబోయే రోజుల్లో ఈ కర్నూలు పార్లమెంట్ ఎలా నష్టపోతుంది, ఇప్పటికే నష్టపోయిన ఈ కర్నూలు పార్లమెంట్ ని ఆదుకొనడానికి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి కర్నూలు పార్లమెంట్ నుంచి ఒక మంత్రులు ఉన్నా, ఇక్కడ మన చుట్టుపక్కల మన జిల్లాకి ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడి నుంచే మన పక్కన నియోజకవర్గం నుంచి ఉన్నా కూడా ఈరోజు మన పరిస్థితి ఎందుకుంది, ఇలా ఉంది అనేది కూడా మనం ఈరోజు తెలియజేయడానికి ఈరోజు నేను చెప్పాను, రావడం జరిగింది. మీరు చూస్తే యాక్చువల్లీ ఈరోజు ఇది మనం బడ్జెట్ ఈరోజు బుగ్గన గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిన్న, దాంట్లో యాక్చువల్ గా మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కని 3,650 కోట్లు యాక్చువల్ గా కేటాయించమని చెప్పేసి మన ఇంజనీర్లు వాళ్ళందరూ చెప్పి, తర్వాత ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు నేను చేస్తాను, నేను ప్రతిష్టాత్మకంగా చేపడతానని చెప్పేసినటువంటి ప్రాజెక్టులలో ఇంత ఉంటే కూడా వాళ్ళు కేవలం 457 కోట్లు ఈరోజు బడ్జెట్ కేటాయించి జీఆర్పీకి కేవలం 48.49 కోట్లు గుర్రాగంధర్ ప్రాజెక్టుకి ఇచ్చి, తర్వాత మనము ఉన్నటువంటి కేసీ కాల్వకు 111.66 కోట్లు కేవలం అంత ఇచ్చి దాంట్లోనే ఇంజనీర్లకు ఉద్యోగులకు జీతభత్యాలు కూడా దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పి ఈరోజు వాళ్ళు ఒక వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఒక సింపతిని చూపించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు తుంగభద్ర దిగువ కాల్వకి 30 కోట్లు, గాజుల ప్రాజెక్టుకి కేవలం 103 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్టుకి 43, సిద్ధాపురం ఎత్తిపోతలకి 5.93 ఇచ్చి ఇంకా మనకేంటో వాళ్ళ చేతులు దులుపుకునే పరిస్థితి. మరి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏమనంటే రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పేసి ఈరోజు మేము ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తూ, ఫస్ట్ అసలుకు ఈయన దుర్భిక్షంలో ఉండి ప్రాణాలు కోల్పోతూ వలసలు పోతూ ఈరోజు మేము దేవుడా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఉన్నటువంటి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాలు పత్తికొండ, ఆలూరు, తర్వాత మంత్రాలయం, ఇమ్మినూరు, కోడుమూరు ఈ పత్తికొండ నియోజకవర్గాల్ని కాపాడడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు మరి ఏం చేస్తా ఉన్నారు బడ్జెట్ స్పీచ్ లో అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి చూస్తే ఇక్కడ మనకి ఇప్పుడు వెలుగోడు ఇప్పుడు మనకి గుండ్రేవల్ల ప్రాజెక్టు చేస్తాము చాలా చేపడతామని చెప్పేసి నిన్న మనము ఇన్ని రోజులు మనం చేసిన లైవ్ ఎందుకు కూడా ఇవన్నీ ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు మనం రిపోర్ట్ చేస్తా ఉన్నాం, వందల వరకు రిప్రజెంటేషన్లు ఎందుకు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నాం, ఈరోజు ఎందుకు వాళ్ళని విమర్శ చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి మనం చేసినాం. బడ్జెట్ సెషన్ లో వీళ్ళు ఏమని అడుగుతారు, ఈ బడ్జెట్ సెషన్ లో ఇప్పుడు ఎవరిని అడుగుతామండి, ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు సీఎం గారికి లేకపోతే ఇక్కడ నియోజకవర్గానికి వారిది ఎవరు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారిని అడిగితే వాళ్ళు వెళ్ళి వాళ్ళు అడుగుతారని చెప్పేసి మనం అడుగుతాం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఈరోజు చూస్తే ఇప్పుడు గుండ్రాల ప్రాజెక్టుకి నిధులు లేవు, మన వేదావతి ప్రాజెక్టుకి లేదు, ఆర్డిఎస్ ప్రాజెక్టుకి లేదు, తర్వాత మనం నిన్న చెప్పాను ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు మనకి ఆర్డిఎస్ కాలువ వల్ల మనకి ఏంటి లాభం, ఇప్పుడు మనకి వేదావతి ప్రాజెక్ట్ ఇక్కడ మనకు చేసుకుంటే మనకి ఏంటి లాభం అని చెప్పేసి కూడా మీకు ఇంతకుముందు చెప్పాను నేను మొత్తం మనం పోయినసారి మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి వేదావతి ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మిస్తే కరెక్ట్ మీకు ఇది వేదావతి రివర్ వస్తుంది, ఇక్కడ వేదావతి ప్రాజెక్ట్ కింద నిర్మిస్తే ఆదోని, తర్వాత ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలు ఎత్తిపోతల పథకాలు కొన్ని అవి ఉపయోగించుకొని ఇక్కడ గ్రావిటేషన్ పుల్ ద్వారా ఎంతో సుభిక్షంగా అంటే ఎవరి మీద ఆధారపడకోకుండా ఇక్కడ అన్ని వలసలన్నీ నిర్మూలించుకుంటూ మనం ఈరోజు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాం. ఆర్డిఎస్ చేయమని చెప్పాం, రాజులు ప్రాజెక్ట్ చూడమని చెప్పాం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని కాలువలను మనం అంత క్లీన్ గా నీట్ గా చెప్తా ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాజెక్టులకంటూ ఏమి డబ్బులు కేటాయించుకోకుండా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టి రాయలసీమ దుర్భిక్షాన్ని మేము పారద్రోలుతామని చెప్పేసి చెప్తూ ఇక్కడి నుంచి హంద్రీని వాటర్ తీసుకుని అనంతపూరు, తర్వాత చిత్తూరు, లేకపోతే కడప ఇట్లాంటి వాళ్ళు ఉండి అంటే ఇప్పుడు రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాలు అంటే ఆ 3 జిల్లాలు బాగుపడితే కర్నూలు జిల్లా బాగుపడిపోకపోతే మరి మీరు ఇంకా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి వాళ్ళకందరికీ అన్ని కేటాయిస్తూ మళ్ళీ రాయలసీమ పరిస్థితి ఏంటి, కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఏంటి, మా పత్తికొండ నియోజకవర్గ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చూడొచ్చు నిన్న వాళ్ళు ఇప్పుడు నిన్న బుగ్గన గారు ఏం చెప్పారు, మన ఒక బడ్జెట్ లో మేము ఈరోజు విద్యకి పెద్దపీట వేసామని చెప్పేసి ఈరోజు వాళ్ళు దీంట్లో రాయడం జరిగింది వాళ్ళ ఒక సాక్షి పేపర్ లో విద్యకి పెద్దపీట. విద్యకి పెద్దపీట అంటే ఏంటంటే వాళ్ళు కేవలం అమ్మఒడి పథకం ఇచ్చి విద్యకి పెద్దపీట అంటే మరి ఇక్కడ ఉన్న మా ఒక పరిస్థితి ఏంటి, మేము పాలిటెక్నిక్ కాలేజ్ అడిగాము, మా ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ మీద మనం పనిచేయడం జరిగింది.
ఇంత ముందు కూడా నేను చెప్పాను, మీకు ఎప్పుడో చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పాం, ఇప్పుడు ట్రిపుల్ ఈలో మనం ఫైట్ చేసినటువంటి త్రీ కాన్సెప్ట్స్ విద్య, ఉపాధి, పరిశ్రమ. ఇప్పుడు వీటి కోసం మన నియోజకవర్గంలో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ఏం కేటాయించినారు. ఈరోజు మనం చెప్తాం, ప్రతి ఒక్క పల్లెలో ఈరోజు మన నియోజకవర్గంలో 2 లక్షల వరకు జనాభా ఉంటే దాంట్లో యువత ఈరోజు 50,000 మంది వరకు ఉన్నారు. యువతలో 50,000 మందిలో కూడా నియర్లీ అంటే ఇప్పుడు ఓటు హక్కు వరకు అంత నువ్వు చూసుకుంటే, ఇప్పుడు ఏదో ఒక చదివి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు చూస్తే నీకు 25,000 నుంచి 30,000 వరకు చూడొచ్చు. అంటే మినిమం వాడు ఇంటర్ చదివి, పాలిటెక్నిక్ చదివి, ఐటీఐ చదివో, లేకపోతే డిగ్రీ చదివో, ఏదో ఒకటి చేసి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ ఒక పరిస్థితి ఏంటి? ఈరోజు మనం చెప్పాం విద్య, ఉపాధి, పరిశ్రమ ఎందుకు మనం ఇది దీని మీద వర్క్ చేస్తాను, దీని యొక్క అవసరం ఏంటి అంటే, ఈరోజు మనం అడిగే మొన్న రీసెంట్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయండి. మనకు 5 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్స్ లో మనం ఇప్పుడు మనం కేటాయించుకుంటే మామూలుగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తే మనం ఇప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ గా మనం తీసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు విద్య మీద తీసుకోండి. విద్య ఈరోజు చాలా మంది మన వాళ్ళు పోటీ పరీక్షలకి సిద్ధం అవుదామని అనుకుంటున్నారు. డిజిటల్ లైబ్రరీ అని ఎక్కడ ఉందా మీరు చూసారా నియోజకవర్గంలో? నియోజకవర్గం కనీసం వాళ్ళు చదువుకుందామంటే ఈరోజు మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వేరే ఊరికి వెళ్ళో లేకపోతే ఎక్కడికో వెళ్ళి చదివే పరిస్థితి. ఇప్పుడున్న కరోనా పరిస్థితి కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, వాళ్ళకి అసలు విద్యా అవకాశాలు ఎక్కడన్నా దొరుకుతా ఉన్నాయా? వాళ్ళు కనీసం ప్రిపేర్ అవుదామంటే ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇప్పుడు గ్రామ సచివాలయం చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరి ఎందుకు లైబ్రరీలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు డిజిటల్ లైబ్రరీని ఒక కాన్సెప్ట్ని దూరం పడేసినారు ఎందుకు? నియోజకవర్గంలో 2 లక్షల మంది పెట్టుకొని 50,000 యువత పెట్టుకొని నిరుద్యోగులు 30,000 మంది వరకు ఉండి కూడా కనీసం డిజిటల్ లైబ్రరీ లేకపోయే పరిస్థితి ఉంటే దీన్ని అడిగేది ఎవరు, దీన్ని ప్రశ్నించేది ఎవరు అని మేము అడుగుతాను. ఇప్పుడు మేము అడుగుతా ఉంటే కూడా మమ్మల్ని ఈరోజు గొంతు నక్కే పరిస్థితి ఉంటే మరొక మన విద్యార్థుల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు పోటీ పరీక్షలు సన్నిద్ధం అవుతా ఉంటే వాళ్ళు అవకాశం లేవు. మేమేం చెప్తున్నాం, ఒక టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఒక టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మొత్తం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మనకి ఇప్పుడు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్ని కనెక్ట్ చేస్తూ మనం ఇప్పుడు పత్తికొండలో ఒక రీసెర్చ్ హెల్ప్ అనేది ఒకటి పెడితే మనం అనుకునేవన్నీ లక్ష్యాలు కూడా సాధించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో ఒక డిజిటల్ లైబ్రరీ పెట్టండి, అక్కడ ఒక కోచింగ్ సెంటర్ పెట్టండి. అక్కడి నుంచి ఇప్పుడు ఆ మండలంలో ఉన్న పిల్లలంతా, యూత్ అంతా కూడా అక్కడ చదువుకొని వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నాలెడ్జ్ షేరింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా ముందుకు తీసుకొని వచ్చి ప్రభుత్వానికి తెలియజేసేదా, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలా, లేకపోతే ఇప్పుడు ఎనీథింగ్, ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది ఈరోజు? 2 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇంతవరకే కూడా 2 లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం నియోజకవర్గానికి యూత్ డెవలప్మెంట్ అఫైర్స్ ఏం లేకోకుండా ఈరోజు మన యువతకి చేయూతనిచ్చే ఇప్పుడు లైబ్రరీస్ కూడా లేకోకుండా మనం చదువుకోవాలనుకుంటే అవకాశాలు క్రియేట్ చేయకుండా కాంపిటేటివ్, ఇప్పుడున్న కాంపిటేటివ్ వల్ల మన వాళ్ళు ఎలా నెగ్గుతారు, ఎలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అడుగుతా ఉన్నా. కనీసం చదువుకోవడానికి విద్యా అవకాశం లేదు. ఇప్పుడు పోనీ మీరు కంప్లీట్ విద్యా అవకాశాలు ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అంటే లేని పరిస్థితి. ఇప్పుడు నాడు నేడు అని చెప్పేసి మొత్తం నియోజకవర్గ స్కూల్స్ తీసుకుంటామని చెప్పేసి లేదు, తర్వాత సెలెక్టెడ్ స్కూల్స్ అన్నారు. సెలెక్టెడ్ స్కూల్స్ లో కూడా మీరు ఏమన్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లాగా మీరు ఏమన్నా దాన్ని మాడిఫై చేసి ఏమన్నా చేస్తున్నారా అంటే అది లేదు. పోనీ ఇప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చెప్పారు, ఇంగ్లీష్ మీడియం లో కంప్లీట్ గా ఇప్పుడు ఉన్న టీచర్స్ కి ఏమైనా కోచింగ్ ఇచ్చి మీరు ఏమైనా నాలెడ్జ్ షేరింగ్ చేసి లేకపోతే అక్కడ ఏమైనా రీసెర్చ్ చేస్తున్నారంటే అది లేని పరిస్థితి. ఈరోజు మనము కనీసం అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు పిల్లలు మొత్తం ఇప్పుడు 5 మండలాలకి ఒక కనెక్ట్ చేస్తూ ఒక రీసెర్చ్ హబ్ ఏర్పాటు చేసి పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పుడు యువత కావచ్చు, ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఇప్పుడు పోటీ పరీక్షలు, ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే వైద్య ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఆర్మీ సెలెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎనీ ప్రిపరేషన్, ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేయడానికి కానీ ఒక హబ్ ఉందా, లేకపోతే వీళ్ళందరూ కనెక్ట్ చేస్తూ ఏదైనా మెసేజ్ పాస్ చేయడానికి ఏమైనా ఒక పరిస్థితి ఉందా? మన ఒక యువత గురించి మళ్ళీ ఈరోజు ఎవరు ఆలోచించాలి? ఈరోజు గ్రామ సచివాలయాన్ని చెప్పేసి ఇప్పుడు పత్తికొండలోనే 6 గ్రామ సచివాలయాలు, ప్రతి ఊర్లో ఒక గ్రామ సచివాలయం ఉంది. ఈ సచివాలయాల్ని కనీసం విద్యకు ఉపయోగపడే విధంగానే మీరు చేస్తున్నారా? ప్రతి ఒక్క పల్లెకి మేము ఈరోజు ఇంటర్నెట్ పాస్ చేస్తామని చెప్పేసి ఫైబర్ నెట్ అని చెప్పేసి పోయినసారి చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి సరే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రతి ఒక్క సచివాలయాన్ని మీరు ఎందుకు ఒక నాలెడ్జ్ హబ్గా చేయలేకపోతున్నారు?
మన పిల్లలకి ఎందుకు మీరు చేయూతను ఇవ్వలేకుంటున్నారు? కనీసం సచివాలయంలో బుక్కులు కూడా దొరకలేని పరిస్థితి ఎందుకు ఉంది? ఈ రోజు నియోజకవర్గంలో 200,000 మంది ఉండి 50,000 మంది యువత ఉండి 30,000 మంది వరకు చదువుకొని నిరుద్యోగులుగా బయటలో తిరిగి ఈ రోజు వాళ్ళు నెగిటివ్ కామెంట్లు పెట్టుకుంటా లేకపోతే జిందాబాదులు కొట్టుకుంటా ఈ రోజు అల్లరి చిల్లరిగా తిరిగే మన యువతని పట్టించుకునేది ఎవరు అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడేది ఎవరు అని అడుగుతా ఉన్నా, వీళ్ళ ఒక భవిష్యత్ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈరోజు నియోజకవర్గంలోనే పత్తికొండ నియోజకవర్గంలో ఈరోజు కర్నూలు జిల్లాలో అత్యధిక శాతంగా యువత ఉండేది ఎక్కడ అంటే పత్తికొండ నియోజకవర్గంలోనే 50,000 మంది యువత ఉన్నారు ఇక్కడ. మరి ఈ యొక్క వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి అంటున్నా. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు మనకి. ఇప్పుడు పోని ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండి ఇక్కడ కనీసం ఇక్కడ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టామని చెప్పేసి అడిగాము. పాలిటెక్నిక్ విద్య కోసం అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అడిగాము. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అడిగితే దీని గురించి ఈరోజు ఇంతవరకు స్పందన లేదు. కర్నూలు పార్లమెంట్ లోనే ఇంతవరకు ఏం ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం లేదు. ఈరోజు మేము అసెంబ్లీ ఇండస్ట్రీ పెట్టండి అని అడిగినాం. పరిశ్రమ కోసం ఏం చెప్పాము, అసెంబ్లీ ఇండస్ట్రీస్ పెట్టమని అడిగాము. ఇప్పుడు అసెంబ్లీ ఇండస్ట్రీ అనేది కింద పెడితే ఇక్కడ ఏమవుతుంది, అసెంబ్లీ ఇండస్ట్రీకి నీకు పెద్ద ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం మనం పెట్టమని లేదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్ తయారు చేయాలి, వాటి ఒక ముడి సరుకులు అంతా అంటే ఇప్పుడు టైర్స్ కానీ లేకపోతే వివిధ విధాల విభాగాలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబ్లీ చేసి ఆ కార్ని మోడిఫై చేసి పంపించడం. దానికంటూ నీకు ఎలాగో మాకు హండ్రెడ్ ఇవ్వ ఉంది, ఇక్కడ మాకు నీళ్లు మాకు రిజర్వాయర్ ఉంది, ఈ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోండి మీరు, మరి ఇక్కడి నుంచి ఏమన్నా చేయండి అని చెప్పేసి ఈరోజు మేము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి మనం లెటర్ పెట్టాం. వాళ్ళని కలిసాం, వాళ్ళని అడుగుతున్నాం, కలెక్టర్ గారికి చెప్పాం. ఇంతవరకు చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుంటే ఇక్కడ ఇంకా పరిశ్రమలు పెట్టేది ఎవడు, ఇక్కడ ఉన్న యువతకి జవాబుదారి ఎవరు? ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కావచ్చు, ఎక్కడ పోయినా కానీ అక్కడ పనిచేస్తున్న యువత ఎవరంటే మన వాళ్ళే. ఈరోజు మొన్న మీరు వలస కార్మికులు చూడండి, ఇప్పుడు మొన్న కరోనా టైంలో లాక్డౌన్ టైంలో 40,000 మంది ఈరోజు కేవలం ఈ 2-3 నియోజకవర్గాల్లోనే నీకు తెలిపినటువంటి ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు డ్రాట్ ఏరియా మనం ఇప్పుడు చూస్తున్నామో ఆ 2-3 నియోజకవర్గాలే ఉన్నాయి మొన్నటి వరకు కూడా. అంటే ఇప్పుడు చెప్తున్నా ఆలూరు, ఆదోని, తర్వాత పత్తికొండ, ఇక్కడ మంత్రాలయము, ఎమ్మీనూరు, ఈ మండలాలు ఇవన్నీ మెట్ట ప్రాంతాలు. ఇక్కడ అంతా మీరు చూడొచ్చు ఈ మెట్ట ప్రాంతాల వారే ఈరోజు వలసలు పోయి మాకేం దొరక్క ఈరోజు పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. మనకి ఇప్పుడు మీరు ఇప్పుడు కియా ఫ్యాక్టరీ చూడొచ్చు, లేకపోతే ఇప్పుడు అక్కడ ఎందుకు అక్కడ పెట్టే పరిస్థితి ఉండి కూడా ఇక్కడ ఎందుకు పెట్టలేదు. ఈరోజు కియా ఫ్యాక్టరీకి నీళ్లు మా పత్తికొండ దగ్గర నుంచి పోతా ఉన్నాయి, కానీ ఈరోజు పత్తికొండలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే అడిగేది ఎవరు? మేము అడుగుతా ఉన్నాం, మేము చెప్తున్నాం మీతో. ఈరోజు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పాము. ఈరోజు పరిశ్రమలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టండి అని చెప్పేసి మనం అడిగాం. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల లాభం ఏంటి, మీరే అడగండి. ఈరోజు అత్యధిక శాతంగా ఇప్పుడు ఆలూరు కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆదోని, ఇక్కడ అన్ని వాళ్ళందరూ మెయిన్ గా పండే పంట ఏంది, టమోటా. ఇక్కడ వాళ్ళు అమ్ముకునేది ఎక్కడ, ఇక్కడ మామూలుగా ఇంతకుముందు ఇప్పుడు ఆలూరు, పత్తికొండ ఇక్కడ దగ్గర పిల్లకల క్రాసింగ్ వస్తుంది ఇక్కడ అమ్ముకుంటారు, లేకపోతే ఇక్కడ దేవనగుడ క్రాసింగ్ దగ్గర అమ్ముకుంటారు, లేదంటే పత్తికొండనే అమ్ముకుంటారు. ఇప్పుడు కనీసం ఇప్పుడు డోన్ దగ్గర ఉంది, ఇక్కడ కూడా డోన్ లో కూడా జరిగే ఫ్యాబ్రిక్ జరిగే బిజినెస్ కావచ్చు. ఇవన్నీ మండలాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇదే అండి మిడిల్ పాయింట్. ఇదే ఇప్పుడు మిడిల్ పాయింట్ అండి కూడా ఈరోజు డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా మనం ఎవరిని అడగాలి? ఇప్పుడు ఈరోజు ఎవరిని అడగాలనుకుంటున్నా, కర్నూలు పార్లమెంట్ నేను ఎప్పుడో చెప్పాను ఇది ఒక డ్రాట్ ఏరియా అయ్యే పరిస్థితి ఉంది, దీని గురించి అడగండి. ఇది అడగకపోతే గ్యారంటీ డ్రాట్ ఏరియాలో మనం ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, భవిష్యత్తులో మనల్ని పట్టించుకునే వాడు ఎవడు లేడు అన్నా. అదే జరిగింది ఈరోజు 3,450 కోట్లు ఈరోజు మనకు అవసరం ఉంటే కేవలం 500 కోట్లు కూడా ఈరోజు కేటాయించుకోకుండా రేపు పొద్దున మళ్ళీ మనకి పుష్కరాలు రాబోతున్నాయి, మళ్ళీ వీటిని కేటాయించేది ఎవరు? అంటే పుష్కరాలు నిర్వహిస్తారా లేకపోతే ఊకం చేసి నీళ్ళు వదులుతారా అనే పరిస్థితి ఈరోజు ఉంది. దీన్ని అంతా అడిగేది ఎవరు, దీన్ని ప్రశ్నించేది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈరోజు మనము మెయిన్ కాన్సెప్ట్స్గా ఈరోజు మూడు పెట్టుకున్నా కూడా ఈరోజు విద్యా అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు. ఈరోజు పరిశ్రమ కనీసం టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ మేము పెడతామో మాకు హెల్ప్ చేయండి అంటే కూడా ఇంతవరకు హెల్ప్ చేయండి. కనీసం మీరు పెట్టండి, మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది, మీరే పెట్టండి. ఈరోజు అది తీసుకుపోయి ఈరోజు బడ్జెట్లో కేటాయించినా కూడా జరిగేది. ఇప్పుడు వేదావతి ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు. వేదావతి ప్రాజెక్టుకి కనీసం ఆ భూమిని కొనుగోలకి డబ్బులు లేకపోయినా కనీసం మీరు శంకుస్థాపనకి డబ్బులు కూడా మీరు కేటాయించుకోకపోతే మేము మళ్ళీ ఈరోజు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు మేము డబ్బులు ఇచ్చినాము, పెద్దపీట ఇచ్చినామని అంటున్నారు. రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పేసి ఆర్డీఎం అని చెప్పేసి ఒకటి పెట్టినారు, దీనివల్ల ఉపయోగం ఎవరికి అని అడుగుతా ఉన్నా. ఈరోజు మరి మా నియోజకవర్గంలో ఇప్పుడు మొత్తం కర్నూలు జిల్లా 104 చెరువులు నింపుతా ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు పిల్లకాలతో చెరువులు ఎప్పుడు నింపుతారని అడుగుతా ఉన్నా నేను. పిల్లకాలతో చెరువులు ఎప్పుడు నింపుతారు, పిల్లకాలం ఇప్పుడు చెరువులు ఎప్పుడు నింపుతారు, పిల్లకాలు తోగేది ఇంక ఇప్పుడు ప్రశాంతత అయిపోయింది, చెరువులు ఎప్పుడు నింపుతారని అడిగే పరిస్థితి.
ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఉండి కూడా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉండి కూడా ఈరోజు కనీసం వాళ్ళ నియోజకవర్గానికి కూడా నీళ్లు లేవని చెప్పేసి ఈరోజు వాపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం పేపర్లో. రైతులే చెప్తా ఉన్నారు నీగా చెప్పేది. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు కనీసం ఇప్పుడు నియోజకవర్గ డోన్ నియోజకవర్గానికి కూడా తాగునీటి ఎదుర్కొనే ఇబ్బందులు ఎదుర్కొని కనీసం నిధులు ఇవ్వకపోవడం చర్చనీయాంశం అయింది అనేది అంటే ఇప్పుడు అబద్ధం మనమే చెప్పట్లేదు. ఇక్కడ ఇప్పుడు కనీసం కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ జరుగుతోంది? ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు నిధులు అన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి ఇప్పుడు ఎంతమందికి మన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి? ఇప్పుడు ఎంతవరకు రైతుల్ని మీరు ఆదుకుంటున్నారు? రేపు పొద్దున వాళ్ళు గిట్టుబాటు ధరకి ఎంత మీరు స్పెషల్ ప్యాకేజ్ పెట్టినారు? అవన్నీ మనం ఆలోచించాలి కదా. ఈరోజు మన రైతులకి, ఈరోజు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులకి కనీసం మీరు ఎక్కడ మేము ఎన్నో చెప్పాము, వాళ్ళకి మీరు ఇవన్నీ ఆదుకునే బదులు మీరు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కనీ నీళ్ళు అందిస్తే వీళ్ళకి మీరు గిట్టుబాటు ధర ఇచ్చి నీళ్ళు అందిస్తే వీళ్ళు చాలు. ఇవన్నీ మొత్తం కర్నూలు జిల్లాని సాగేది ఎవరంటే ఈ నాలుగు నియోజకవర్గాలు సాగుతాయని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఇక్కడ పండే భూమి అలాంటిది, ఇక్కడ ఉన్న రైతులు అలాంటి వాళ్ళు, ఇక్కడ మనకు చీప్ లేబర్ దొరుకుతారు, ఇక్కడ మనకు తక్కువ ఈరోజు ఉన్న ఊర్లలో ఉండి బాగా సంతోషంగా బ్రతకాలనేది మన ఆశ. కానీ ఎవరండి ఇక్కడ బ్రతికిచ్చేది? మనల్ని ఎవరు ఆదుకునేది అని అడుగుతా ఉన్నా ఈరోజు. వలస వెళ్ళి ఇంట్లో తాళాలు, ఇప్పుడు ఊర్లకి ఇళ్ళకి తాళాలేసి పిల్లల్ని పెద్దల్ని అందరిని వదిలేసి ఈరోజు వలసలకి పోతా ఉంటే మనం ఎవరిని వాళ్ళ గురించి ఆలోచించేది? మన నియోజకవర్గాన్ని గురించి ఆలోచించేది ఎవరు? మన రైతుల గురించి ఆలోచించేది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు కనీసం మనకి ప్రాజెక్టులు మన కళ్ళెదురుగే ఐదారు ప్రాజెక్టులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవడు అడిగేవాళ్ళు లేరు కదండి. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పటికి మన జీవితకాలంలో మనం ఇంతేనా ఎప్పుడు కొట్లాడుతూనే ఉండాలా? మనకి ఇంకా రావా ప్రాజెక్టులు? మన ప్రాజెక్టుల గురించి అడిగేది లేదా? నేను ఇస్తానంటే నా డిపిఆర్ ప్రాజెక్టులు అన్ని నేను తీసుకుని వస్తానండి. వీటన్నిటికీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మేము పనిచేసినప్పుడు మొత్తం ఏ టు జెడ్ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారికి కూడా ఇచ్చినాం. ఏమంటే మన దురదృష్టకరం ఏంటంటే ఆయన అపార్ట్మెంట్ దొరికేది 2014 దొరికింది, అంత లోపల గవర్నమెంట్ పోయింది, తర్వాత ఈరోజు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మేము ఇస్తాం, కావాల్సింటే మీ చేతిలో పెడతాము. ఈరోజు గుమ్మనూరు జగన్ గారికి చెప్పడం జరిగింది, ఒక బుగ్గన గారిని కలవడం జరిగింది, మొత్తం ప్రతి ఒక్కరిని ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ని ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మేము ఇస్తామని చెప్తున్నాం. ఈరోజు వేదాంత ప్రాజెక్ట్ నిర్మించండి, ఈరోజు తుంగభద్ర ఎల్ఎల్సీ ఇవ్వండి, లేకపోతే ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఇవ్వండి, రాజోలు ప్రాజెక్ట్ ఇవ్వండి, మాకు ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు ఈ 7 మండలాలు మీకు లాభం కాదా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈరోజు రాజమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి కనీసం మాకు అవకాశాలు కూడా క్రియేట్ చెప్పకుండా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న యువత కనీసం ప్రోత్సాహం లేక ఎంతో మంది ఈరోజు నేను ఎందుకు ఈరోజు ఒక రీసెర్చ్ హబ్ కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఈరోజు అడిగి కొట్లాడే పరిస్థితి, ఏది సాధించుకోవాలన్నా వాళ్ళు ఈరోజు అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ స్పోర్ట్స్ డెవలప్ చేస్తాము, ఇక్కడ స్టేడియం పెట్టి కానీ అని చెప్పేసి అన్నారు. మా నియోజకవర్గంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను ఎందుకు ఒక కాన్స్టిట్యున్సీ రీసెర్చ్ హబ్ కానీ లేకపోతే కాన్స్టిట్యున్సీ హబ్ ఎందుకు ఏర్పాటు చేయమంటున్నా అంటే 5 మండలాల్లో ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, వాళ్ళు కోచింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఐఐటీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాలాగా లా స్కూల్స్ లో చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఇంజనీర్స్ మంచి మంచి కాలేజీలో చదివే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని ఒక హబ్ ఏర్పాటు చేసి లేకపోతే మంచి చదివి అంటే 10th లో మంచి మార్కులు వచ్చి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే ఇంటర్ చదివే అవకాశాలు లేక ఇంటర్ డిగ్రీలో మంచిగా చదివి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అంటే ఇంట్లో సహకరించలేక పనులు పోయే వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని డెవలప్ చేసేదేవారు. ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు మన ప్రేమ్ కుమార్. ఇట్లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళి ఈరోజు ఆ పిల్లడు ఆ స్థాయికి వెళ్ళాడు. ఎంతమంది ప్లేయర్స్ ఈరోజు మా నియోజకవర్గంలో ఈరోజు ఇప్పుడు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాళ్ళకి చేతిని ఇచ్చే వాళ్ళు లేక ఇప్పుడు నేను రీసెంట్గా కూడా చూశాను కొంతమంది పిల్లలు ఈరోజు అంటే ఈ 5 మండలాల్లో కొంతమంది పిల్లలు అన్న మాకు ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటే కబడ్డీ ప్లేయర్స్ కావచ్చు లేకపోతే వాలీబాల్ కావచ్చు అన్న నేను స్టేట్ ఆడుతున్నాను అన్న నాకు ఎవరు కోఆపరేట్ చేసే వాళ్ళు లేరు అన్న కొద్ది ఏమన్నా అమౌంట్ చూడాలి అని చెప్పేసి రీసెంట్గా ఒక పిల్లడు నేను చూశాను కబడ్డీ ప్లేయర్ ఆ పిల్లడికి ప్రో కబడ్డీ ఛాన్స్ అంటే ప్రో కబడ్డీకి ముందు ప్రీ లీగ్స్లో కూడా ఆ పిల్లడికి అవకాశం వస్తే ఈరోజు మీరు పేపర్లో కూడా చూడొచ్చు వాళ్ళందరూ కొంతమంది నరేష్ అని చెప్పేసి ఒక పిల్లడు పివి నరేష్ అని చెప్పేసి ఆ పిల్లడికి అందరూ చందాలు వేసుకొని ఈరోజు లీగ్స్ ఆడించే పరిస్థితి. అదే నియోజకవర్గంలో ఈరోజు ఒక స్టేడియం ఉంది, అదే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక స్టేడియం పెట్టి మొత్తం ఈరోజు మా పత్తికొండ నియోజకవర్గంలో నియర్లీ ఎంత లేదని ఒక 100 మంది పీఈటీలు ఉంటారు. ఎంతోమంది పీఈటీ చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ చేసి ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది, కొంతమంది పీఈటీ టీచర్లు ఉన్నారు. టీచర్లు అంటే ఎక్కడ ఫేమస్ అంటే పత్తికొండలోనే.
మహానా కూడా ఒక టీచరే, మాకు తెలుసు ఇక్కడ ఎంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, కానీ ఇట్లాంటి వాళ్ళ ఒక నాలెడ్జ్ని కూడా ఈరోజు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈరోజు ఎందుకు ఉంది నియోజకవర్గంలో అనేది మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు కొంత ఇప్పుడు పిల్లలు ఏమన్నా ఆడి మంచిగా ఆటల్లో రాణించి ఈరోజు మన యొక్క నియోజకవర్గాన్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో తెలుపుదామంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కడ? అసలు నువ్వు ఫస్ట్ హబ్బే లేకోకుండా, నీకు ఒక రీసెర్చ్ హబ్ లేక, నువ్వు చదువుకోవడానికి నీకు అవకాశం లేక, పోటీ పరీక్షలు నువ్వు ప్రిపేర్ అవుదామంటే నీకు అవకాశం లేక, ఈరోజు నువ్వు ఇబ్బంది పెడతావు అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళేది. ఇప్పుడు ఈయన మన ప్రేమ్ లాగే ఎంతో మంది ఈరోజు కొంతమంది ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు ఉన్నా కూడా ఈరోజు మనం ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు అని అడుగుతాను నేను. ఈరోజు ఎంతమంది లేరు మన నియోజకవర్గంలో మట్టిలో మాణిక్యాలు చెప్పండి. నేను చెప్తానండి, ఇప్పుడు ఇప్పుడు ఎంత లేదన్న వంద మంది ఈరోజు ప్లేయర్స్ నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నా కళ్ళెదురుకే చిన్నప్పటి నుంచి నేను చూశాను వాళ్ళని. ఈరోజు ఎగ్జాంపుల్గా నేను నాతో పాటు నేను ప్రేమ ఒకేసారి అప్పుడు అంటే గేమ్స్లో మేము వెళ్ళినప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ ఇద్దరం కలిసి ఆడాం. ఆయన క్రికెట్ ఆడాము, నేను కబడ్డీ ఆడాం. తర్వాత నేషనల్గా మేము వెళ్ళిన తర్వాత ఆ పిల్లడికి మంచి ఛాన్స్ వచ్చింది, పట్టు వదులుకోకుండా తనకి ఎంకరేజ్మెంట్ దొరికింది, అట్లా ఆ పిల్లడు వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. కొంతమంది ఇప్పుడు నాతో పాటు ఇప్పుడు ఈరోజు నరేష్ అనే పిల్లడు, లేకపోతే ఇప్పుడు కొంతమంది మన సీనియర్ స్టూడెంట్స్ అల్లాపేష్ కావచ్చు, హుసేన్ పీరా కావచ్చు, లేకపోతే మన మిత్రులే ఇప్పుడు కొంతమంది వాలీబాల్లో కావచ్చు, లేకపోతే ఏ అవకాశాలు దొరక్క ఈరోజు నేషనల్ గేమ్స్ అన్నా కూడా ఈరోజు మన వాలీబాల్లో ఈరోజు అంబరీష్ అని చెప్పేసి మన పిల్లడు ఉండే మన ఫ్రెండ్, తర్వాత బ్యాడ్మింటన్లో మధ్యలేటి కావచ్చు, లేకపోతే ఎంతోమంది కొంతమంది ప్లేయర్స్ అంటే వాళ్ళు దే హ్యావ్ టాలెంట్ కానీ వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈరోజు అవకాశాలు దొరక్క. మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది క్రికెట్లో మా రంగా కావచ్చు, లేకపోతే పాండు కావచ్చు, లేకపోతే బాసర్ వీళ్ళందరూ క్రికెట్లో రాణించినా వాళ్ళకి రైట్ టైంలో వాళ్ళకి అవకాశాలు దొరక ఈరోజు వాళ్ళు ఫెయిల్ అయిపోయి వేరే పనులు చేసుకునే పరిస్థితి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఎవరు అని అడుగుతా ఉన్నా, వాళ్ళని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఇప్పుడు ఎంతోమంది ఈరోజు నిరుత్సాహపడి కోల్పోతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకొని వెళ్ళాలి, రేపు పొద్దున మనం గట్టిగా నిలబడాలి, అందుకని రీసెర్చ్ ఏర్పాటు చేయమని మనం అడుగుతా ఉన్నాం. కానీ లేదు, ఏమనంటే మా మీద గొడవకు వస్తారు. ఈరోజు మేము ఎవరిని అడగాలండి ఇవన్నీ? ఇవన్నీ జగన్ అడిగితే జగన్ గారు చేస్తారండి ఇవన్నీ సీఎం జగన్ గారికే పెడుతున్నాం. మరి రిప్రజెంటేషన్ మరి జరగట్లేదే. మరి ఇప్పుడు జగన్ గారికి ఇక్కడికి మనకు మా వారది ఎవరండి? వాళ్ళని అడుగుతున్నాం. అడిగితే ఏమో నువ్వు వ్యక్తిగతంగా అడుగుతున్నావు, నిన్ను తంతామని చంపుతామని అంటారు. మళ్ళీ ఎవరిని అడుగుంటారు మమ్మల్ని? చెప్పండి, వాళ్ళని అడుగుతాం. మీరే చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, మీరే అడగండి. రేపు పొద్దున మీరు ఆలోచించండి ఒకసారి, ఎప్పుడు రాయిగా మనం ఎదిగేది, మనకి ఎప్పుడు మన జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడేది, ఇంకా మనం అవకాశాలు కోల్పోతున్నాం. మనము ఇంకా మనం కోల్పోయినాం. ఇప్పుడు రేపు పొద్దున మన పిల్లలు కోల్పోతారు, ఇంక అంతేనా మన బతుకులు? ఎవడు అడిగేటోడు లేడేగా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంకా మనం ఇంతే ఉందామా? మనకు అభివృద్ధి అనేది వద్దా? మనకు సాధికారత వద్దా? మనకు నీళ్ళు వద్దా? ఈరోజు చెరువులు నింపడానికి ఒక్క ప్రోగ్రామ్ లేదు మన కళ్ళెదురుగా. ఈరోజు విద్యా ఉపాధి పరిశ్రమలు పెట్టుకుంటే మన పరిశ్రమలు పెడతామంటే కూడా అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. లేకపోతే ఇప్పుడు విద్యార్థులు కనీసం చదువుకుందామంటే కూడా చదువుకునే అవకాశాలు లేవు రాబోయే. ఒక్కసారి ఆలోచించండి అంటే కూడా ఎవడు ఆలోచించుకోకుండా కేవలం యువత కూడా ఈరోజు మిస్లీడ్ అయిపోయి ఈరోజు మా మీద బెదిరింపులు చేయనికి వస్తే ఇంకెవడరా మీ గురించి అడిగే చెప్పండి? ఈరోజు అడిగినీకి వస్తే ఏమో తంతాము నరుకుతాము అంటారు. మరి మీరన్నా అడగండి అంటే మీరు అడగరు. మరి ఎవరు మన గురించి పట్టించుకునేది నియోజకవర్గాన్ని గురించి? అది కూడా ఆలోచించరా? ఇంతేనా మనం ఇంకా అని మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఉన్న ఇప్పుడు చెరువులు నింపే ప్రోగ్రామ్ గురించి మనం కంపల్సరీ అడగాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు లైబ్రరీ ఫండ్ కూడా ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదు. మనం ప్రాజెక్టులన్నీ కేటాయించమని చెప్పేసి మనం ఫైల్ పెట్టాం, కానీ ఒక్కటి కూడా కేటాయింపు జరగలేదు. మనం పాలిటెక్నిక్ కాలేజ్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాం, దానివల్ల పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అది కూడా ఫెయిల్ అయిపోయింది. రేపొద్దున ఐటీ కాలేజ్ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ లేదు. తర్వాత వృత్తి విద్యా కోర్సులు మన డిగ్రీ కాలేజీలో పెట్టామన్నా దాంట్లో కూడా విఫలమయ్యాము. తర్వాత ఇక్కడ మన హాస్టల్స్ కానీ ఇవి కానీ నిర్మించమని అడిగాము, అది కూడా లేదు. తర్వాత వేదవతి ప్రాజెక్టు గురించి అడిగాము, అది కూడా లేదు. కాబట్టి మేము ప్రయత్నం చేసినాం కానీ విఫలమయ్యాం. బడ్జెట్లో మన ఒక అభివృద్ధి గురించి ఏం చేయలేకపోయినామని తెలియజేస్తూ నేను విఫలమైనా అని చెప్పేసి మీకు అందరికి తెలియజేయాలని వీడియో చేసిన, దయచేసి నన్ను క్షమించండి. మరొకసారి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం మరొకటి లేదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొకసారి ఉధృతంగా ఇవన్నీ అడగడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరికీ సపోర్ట్ చేస్తే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రతి ఒక్కరికి మన బాలికలు కావచ్చు బీసీ హాస్టల్ ఈరోజు ఆడపిల్లల కోసం చేద్దాం అనుకున్నాం, అది కూడా నెరవేరలేదు. తర్వాత డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, రేపొద్దున వైద్య సదుపాయాలు కావచ్చు. ఈరోజు కేవలం ఈ మూడు ముందే బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. రైతులది, తర్వాత మన ఆరోగ్య దాని గురించి కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో ఇస్తాను. కాబట్టి మేము విఫలమయ్యాము కానీ మీరు సపోర్ట్ ఇస్తే నేను తప్పకుండా గెలిచి చూపిస్తానని, నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని. అది మేము అనుకున్న 5 ప్రాజెక్ట్స్, విద్యా ఉపాధి పరిశ్రమ ఆరోగ్య నీరు కోసం ఎందాకైనా వెళ్తామని
మేము విఫలమైనందుకు మమ్మల్ని క్షమించాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సెలవు జై.